సమస్త జనావళి శ్రేయస్సు కోసం గోదా రంగనాథ కళ్యాణం నిర్వహించామని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా వేనుమంక మండలం మామిడలపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత రమణీయంగా ముత్యాల తలంబ్రాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల భగవన్నామ స్మరణల మధ్య గోదారంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధనము, అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి వ్యక్తిలోని అశాంతిని తొలగించడానికి భగవంతుడిని ఆరాధించడమే మార్గమని రమణాచార్యులు తెలిపారు. అందుకే గోదాదేవి 30 పాటలను పాడి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుందని, ఆ పాటలనే పాశురాలు అంటారని చెప్పారు. పాశురాలను చదువుతూ నెల రోజుల పాటు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఆరాధిస్తే భగవత్ అనుగ్రహం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.